హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లాది వ్లాగ్స్. నేను ఇంతకుముందు వీడియోలో మీకు శివరాత్రి రోజున నేను ఉద్యాపనం తీర్చుకున్న పసుపు గౌరీ నోముని క్లుప్తంగా వివరించాను కదండి. ఈ వీడియోలో నేను అదే రోజున ఉద్యాపనం తీర్చుకున్న కుంకుమ గౌరీ నోము గురించి క్లుప్తంగా వివరిస్తాను. ఈ కుంకుమ గౌరీ నోము ఉద్యాపనం ఎలా తీర్చుకోవాలంటే, 13 మంది ముత్తైదువులను పిలిచి ఆ ముత్తైదువులకి కుంకుమభరణి నిండా కుంకుమను నింపి వారికి వాయనం ఇవ్వాలి. ఆ ముత్తైదువులందరికీ పసుపు పారాణి రాయాలి. ఈ కుంకుమ గౌరీ నోముకు ముందుగా ఇత్తడి పళ్ళను తీసుకొని అందున జాకెట్ బట్ట పెట్టి తాంబూలానికి తమలపాకులను సిద్ధం చేసుకొని పసుపు కుంకుమ ప్యాకెట్లు మరియు ఒక్కపడి అలాగే దక్షిణను పెట్టి ముత్తైదువులకు తాంబూలం నందుకు పండ్లని సమర్పించి అలాగే వారు పెట్టుకుంటూ నల్లపూసలు మరియు లక్కజళ్ళు, మీకు పోయిన వీడియోలోనే చెప్పాను ఇవి ఏ ఫ్యాన్సీ షాప్లో అడిగినా నోముకి అంటే ఇస్తారు, అలాగే ముత్తైదువు పెట్టుకుంటకు పువ్వులు మరియు గాజులు. మన శక్తి కొలది వెండైతే వెండి, ఇత్తడైతే ఇత్తడి కుంకుమభరణి కొని ఆ కుంకుమభరణి నిండా కుంకుమను నింపి 13 మంది ముత్తైదువులకి ఇచ్చి ఈ కుంకుమ గౌరీ నోము ఉద్యాపన మహాగౌరీదేవే నమః. వేదోపసుమణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.